హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ టెట్ నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది పడింది డిఈడి మరియు బీఈడి అభ్యర్థులకి ముఖ్య తేదీలు అనేవి ఇచ్చారు అర్హతలు మరియు ఆన్లైన్ విధానము పరీక్షకు సంబంధించిన వివరాలు అనేవి చూద్దాం అయితే మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది అయితే సెప్టెంబర్ పదిహేనో తేదీన పరీక్ష అనేది నిర్వహిస్తారు అయితే మనకి తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు స్తారు అయితే ఈ యొక్క టెట్కి సంబంధించి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేనున ఈ యొక్క పేపర్ వన్ పేపర్ టూ పరీక్షలు అనేవి నిర్వహించనున్నారు ఆగస్ట్ రెండో తేదీ నుంచి పదహారో తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఆగస్ట్ రెండో తేదీ నుంచి పదహారో తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చే స్వీకరిస్తారు పేపర్ వన్ పరీక్షకు మనకి డిఈడి బీఈడి అభ్యర్థులు ఇద్దరు రాసుకునే అవకాశం అనేది కల్పించారు బీఈడి అభ్యర్థులకు కనీసం మనకు చూసుకున్నట్లయితే పేపర్ టూ అనేది రాసుకోవాలి అయితే పేపర్ వన్ అనేది సంబంధించి చూసుకున్నట్లయితే డైట్ అభ్యర్థులు బిఈడ్ అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు మనకి ముఖ్యమైనది చూసినట్లయితే ఆగస్ట్ రెండో తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మనకి ఆగస్టు పదహారో తేదీ అనేది ఆన్లైన్ దరఖాస్తు అనేది చివరి తేదీ మనకి రాత పరీక్ష మనకి సెప్టెంబర్ పదిహేనో తేదీని అనేది నిర్వహిస్తారు పేపర్ వన్ అనేది ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహిస్తారు పేపర్ టూ అనేది రెండు ముప్పై నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క పేపర్ టూ పరీక్ష అనేది నిర్వహిస్తారు పరీక్ష ఫీజు అనేది నాలుగు వందల రూపాయలు ఉంటుంది దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుంది పరీక్ష ఫీజు అనేది నాలుగు వందల రూపాయలు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు దాని ద్వారా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింది డిస్క్రిప్షన్లో అందిస్తున్నాను షెడ్యూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ పదిహేనో తేదీన ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు వరకు నిర్వహిస్తారు రెండు గంటలన్నర అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది పేపర్ టూకి సంబంధించి సెప్టెంబర్ పదిహేనో తేదీ ఉంటుంది పేపర్ టూకి సంబంధించింది రెండు ముప్పై నుంచి ఐదు వర్గా వరకు ఉంటుంది రెండు గంటలన్నర అనేది ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది టైం అనేది ఉంటుంది మనకి పేపర్ వన్కి సంబంధించింది మనకి సిలబస్లో చూసుకున్నట్లయితే మనకి సైకాలజీ పెడగజీ ఉంటుంది లాంగ్వేజ్ వన్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది ముప్పై మార్కులకు ఉంటుంది తెలుగు అనేది ముప్పై మార్కులకు ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది ముప్పై మార్కులకు ఉంటుంది మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ముప్పై మార్కులకి అనేది ఉంటుంది టోటల్గా మనకి చూసుకున్నట్లయితే నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్క్స్ అనేవి ఉంటాయి ఇలా మనకి పేపర్ వన్కి సంబంధించింది ఇలా ఉంటుంది రెండు గంటలన్నర అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ పేపర్ టూకి సంబంధించింది మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ చాయిస్లో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇందులో కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్యాడీకి సంబంధించింది ఉంటుంది నెక్స్ట్ తెలుగు అనేది ముప్పై మార్కులకు ఉంటుంది మరియు లాంగ్వేజ్ ఇంగ్లీష్ సంబంధించి ముప్పై మార్కులకు ఉంటుంది ఎవరైతే స్పెషల్ సబ్జెక్ట్కి సంబంధించి ఇందులో చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించిన వారికి అరవై మార్కులకు ఉంటుంది నెక్స్ట్ సోషల్ స్టడీ వారికి అరవై మార్కులకు అనేది ఉంటుంది టోటల్ నూట యాభై మార్కులకి ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు నూట యాభై ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది రెండు గంటల ముప్పై నిమిషాల సమయం అనేది ఇస్తారు ఇలా మనకి చూసుకున్నట్లయితే పాస్ అనేది క్వాలిఫైయింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులకి అరవై శాతం మార్కులు అనేవి ఉండాలి బీసీ అభ్యర్థులకి యాభై శాతం మార్కులు ఎస్సీఎస్టీ మరియు డిఫరెంట్ లెవల్యూ సంబంధించిన సిడబ్ల్యూ అండర్స్టన్కి సంబంధించింది అంటే చూసినట్లయితే నలభై పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ఉండాలి ఎస్సీఎస్టీకి సంబంధించిన అభ్యర్థులకి నలభై పర్సెంటేజ్ మార్కులు ఉంటే సరిపోతుంది ఇలా మనకి తెలంగాణకు సంబంధించిన ట్యాక్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది మీరు ఇందులో చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేది సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీని అనేది ఇస్తారు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ పదిహేనో తేదీన అనేది నిర్వహిస్తారని మనకు చెప్పారు ఆల్ టికెట్స్ అనేవి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నుంచి డౌన్లోడ్ అనేవి అవుతుంది కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూడండి ఎందుకంటే ఈ యొక్క పేమెంట్ ఆప్షన్ అనేది ఆల్రెడీ మనకి ఆగస్ట్ రెండో తేదీ నుంచి పదహారు తేదీ వరకు పేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది నాలుగు వందల రూపాయలు అనేది ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించాల్సి ఉంటుంది ఇలా మీకు సంబంధించిన తెలంగాణ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇలా ఉంది ఏపీకి సంబంధించినది ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి పెడతారా డిఎస్సి పెడతారా అనేది ఇంకా సమాచారం అనేది లేదు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ కింది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ